ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాల తిప్పలు ఎదురవుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగులుతోంది. దీంతో సీఎం కేసీఆర్ సభలపై ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ప్రచారం చేస్తే కొంత వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాల తిప్పలు ఎదురవుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగులుతోంది. దీంతో సీఎం కేసీఆర్ సభలపై ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ప్రచారం చేస్తే కొంత వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ అప్డేట్స్ శివరెడ్డి అందిస్తారు. శివ, ఓవర్ టు యు. శ్రవంతి, ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిండు. మొత్తం 50 డేస్ అయ్యింది. ప్లస్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్ ఒక 50 డేస్ ఉంది. ఈ 50 డేస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు ఊరూరా తిరగడం, కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేయడం, ప్రభుత్వ పథకాలను పంచడం, ఈ కార్యక్రమాలను కూడా 50 డేస్ లో చేసిండ్రు. ఈ 50 డేస్ లోనే ఎమ్మెల్యేలకు వాళ్ళ ఈ 5 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలుగా వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవని చెప్తున్నా, ఆ సంక్షేమ పథకాల మీద జనాలకు ఉన్న అభిప్రాయం ఏంది, అసలు దళిత బంధు లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద జనాల అభిప్రాయం ఏంది, జనాలు ఎంతవరకు పాజిటివ్ ఉన్నారు, ఇట్లాంటి అన్ని అంశాలపైన క్లారిటీ వచ్చింది. ఈ చాలా మంది ఎమ్మెల్యేలను వాళ్ళ ఊర్లోకి రానియలేదు. ఊర్లోకి పోయినప్పుడు దళిత బంధు మా ఊర్లో ఇద్దరికే ఇచ్చిండ్రు, అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చిండ్రు. లేకపోతే గృహలక్ష్మి స్కీమ్స్ ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదు, అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండ్రు. లేకపోతే ఎక్కడో కమిషన్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ప్రభుత్వ పథకాల మీద జనాలలో ఉన్న అభిప్రాయము, లేకపోతే అర్హత ఉండి కూడా ఆ పథకాలు రాని వాళ్ళు, తర్వాత ఆ గ్రామంలో ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు కూడా మళ్ళీ గృహలక్ష్మి స్కీమ్ అప్లై కావడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ అని కూడా ఎమ్మెల్యేల దృష్టికి వచ్చినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలను కన్విన్స్ చేయగలిగిండ్రు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు కనీసం జనాలకు సమాధానం కూడా చెప్పలేకపోయినారు. జనాలకు ఈ స్కీమ్స్ మళ్ళీ ఇస్తామనో, లేకపోతే ఈ స్కీమ్ ఎందుకు తప్పిదం జరిగిందనో, దళిత బంధు ఆ ఊర్లో ఎందుకు రాలేదనో సమాధానం చెప్పలేని ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం కేసీఆర్ సభల మీద ఆశ పెట్టుకున్నారు. రేపు 15వ తేదీన ఫస్ట్ ఉస్మానాబాద్లో సెంటిమెంట్ ప్రకారం ఉస్మానాబాద్లో ఫస్ట్ సభ ఎలక్షన్ సభ పెట్టడం సీఎం కేసీఆర్కు ఆనవాయితీ. ఇప్పుడు కూడా ఉస్మానాబాద్లో సీఎం కేసీఆర్ సభ 15 ఉండబోతుంది. తర్వాత 15 నుంచి 18 వరకు ఒక సభలు ఉంటున్నాయి సీఎం మీటింగ్స్. తర్వాత మళ్ళీ 26 నుంచి నెక్స్ట్ మంత్ 9 వరకు నామినేషన్స్ చేసే వరకు 9th రోజు కామారెడ్డిలో గజ్వేల్లా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు సీఎం కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారు. అప్పటిదాకా ఫస్ట్ విడత సీఎం కేసీఆర్ మీటింగ్స్ ఉన్నాయి. మొత్తం 17 రోజులు 42 మీటింగ్స్ ఉంటున్నాయి. 42 మీటింగ్స్ అంటే ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాలే. ఇంకొక 40 మీటింగ్స్ కూడా సీఎం కేసీఆర్ ఉంటాయని చెప్తున్నారు. అది నామినేషన్స్ ముగిసిన తర్వాత ప్రచారం ముగిసే వరకు ఉంటాయి. మొత్తం 80 మీటింగ్స్ సీఎం కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో సీఎం అప్పుడు కేసీఆర్ 70 మీటింగ్స్ అటెండ్ అయినరు. అప్పుడు చాపర్ వేసుకొని ఒక్కొక్క రోజు 2 నియోజకవర్గాల్లో 2 జిల్లాల్లో మీటింగ్స్, మధ్యాహ్నం 12 గంటల లోపు ఒక మీటింగు, తర్వాత సాయంత్రం ఒక మీటింగ్, ఇట్లా డైలీ 2 మీటింగ్స్ అటెండ్ అయ్యారు. సీఎం ఇప్పుడు కూడా అట్లా అంత రిస్క్గా అంత టెన్షన్గా సీఎం కేసీఆర్ షెడ్యూల్ అంతా కూడా ఆల్రెడీ విడుదలైంది. 17 రోజుల్లో 42 సభలు ఉంటున్నాయి. తర్వాత మళ్ళీ ఒక 40 సభల దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. మొత్తం 80 సభలకు సీఎం కేసీఆర్ సభలకు ప్లాన్ చేసిండ్రు. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా సీఎం కేసీఆర్ సభల మీద ఆశ పెట్టుకున్నారు. ఈ నెగిటివిటీ, గ్రౌండ్లో ఉన్న నెగిటివిటీ పోవాలంటే సీఎం కేసీఆర్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి రావాల్సిందే అని వాళ్ళంతా చూస్తున్నారు. ఆ కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు జనాలను కన్విన్స్ చేయగలరు సీఎం కేసీఆర్ అయితే జనాలను కన్విన్స్ చేయగలరు. అసలు చాలామందికి స్కీమ్స్ అందినాయి, స్కీమ్స్ అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కీమ్స్ అందని వాళ్ళకి సీఎం కేసీఆర్ ఏం చెప్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్తారా, లేకపోతే ఆల్రెడీ రేపు 15వ తేదీన కొత్త మేనిఫెస్టో ప్రకటించబోతుంది బీఆర్ఎస్, ఆ మేనిఫెస్టోలో ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ను జనాలకు ఎట్లా వివరిస్తారు, ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పడం కన్నా సీఎం కేసీఆర్ చెప్తే తెలంగాణ ప్రజలు కన్విన్స్ అవుతారనేది ఆ నేతల నమ్మకం. కాబట్టి సీఎం కేసీఆర్ సభలపైన ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులపైన నెగిటివ్ ఉన్నా కూడా ఎలక్షన్ అనేది సీఎం కేసీఆర్ ఫేస్ మీద, సీఎం కేసీఆర్ ఫేత్ మీద నడుస్తుందని వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి కేసీఆర్ చెప్పే మాటలు జనాలకు, తెలంగాణ జనాలకు అర్థమైతే, ఇప్పటిదాకా కాంగ్రెస్ యాక్టివిటీని చూసినారు, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని, లేకపోతే కాంగ్రెస్ మీటింగ్స్ అని, కాంగ్రెస్ తెలంగాణలో ఇస్తున్న హామీలు అని అవి చూసిండ్రు. ఇప్పటి నుంచి 15వ తేదీ నుంచి మొత్తం బీఆర్ఎస్ మానియా ఉంటుంది, బీఆర్ఎస్ హామీలు చర్చ ఉంటుంది, బీఆర్ఎస్ ఇవ్వబోయే హామీలు, తర్వాత పాత స్కీమ్స్ ఏవి కొనసాగితే వాటి మీద మాత్రమే తెలంగాణలో చర్చ ఉంటుందన్న ఒక నమ్మకాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల జాబితాను ఆల్రెడీ అందించారు. రేపు మీటింగ్స్లో దానికి సంబంధించిన సరంజామా ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సభలో ఏం చెప్పబోతున్నారు, ఎట్లా కన్విన్స్ చేయబోతున్నారు తెలంగాణ ప్రజలను, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకత దాటితే తప్ప బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.
చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లో ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ లకు ఇచ్చిన టికెట్ కాబట్టి వాళ్ళ మీద నెగటివ్ ఉంది కాబట్టి ఎలక్షన్ అంతా కూడా సీఎం కేసీఆర్ చుట్టూ తిప్పాలనేది బీఆర్ఎస్ ప్లాన్ సీఎం కేసీఆర్ మీటింగ్స్ పెడితేనే అక్కడ కాన్స్టిట్యూన్సీలో పరిస్థితులు మారుతాయి ఇప్పటిదాకా ఉన్న నెగటివిటీ ఉన్న ఉంటే ఆ నెగటివిటీ క్రాస్ అయ్యే అవకాశం ఉంటది జనాలను కన్విన్స్ చేసే అవకాశం ఉంటది కాబట్టి కేసీఆర్ మీటింగ్స్ జరగాలని కోరుకుంటున్నారు ఆల్మోస్ట్ ఎక్కువ ఉత్తర తెలంగాణలో ఈ 40 సమావేశాలు చూస్తే ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసిండ్రు ఈ ఫస్ట్ విడత సీఎం కేసీఆర్ ప్రచారం అంతా కూడా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రచారంలో దక్షిణ తెలంగాణ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఉత్తర దక్షిణ తెలంగాణలు ఎట్టెట్లా ఉంది సర్వేలు ఎట్లా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉత్తర తెలంగాణలో బాగుందా దక్షిణ తెలంగాణలో బాగుందా ఇవన్నీ యాంగిల్స్లో సర్వేలు చేసిండ్రు ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా బెటర్గా ఉన్నట్లుగా చెప్తున్నారు దక్షిణ తెలంగాణ అంటే ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కొంత ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్లుగా ఐడెంటిఫై చేసినట్లుగా చెప్తున్నారు అందుకే సెకండ్ విడత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఇటు గ్రేటర్ హైదరాబాదు తర్వాత రంగారెడ్డి మహబూబ్నగర్ ఖమ్మం ఇక్కడ సీఎం కేసీఆర్ మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ కేసీఆర్ మీటింగ్సే ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ను డిసైడ్ చేయబోతుందన్న ఒక నమ్మకం కూడా బీఆర్ఎస్ నేతల్లో ఉంది అందుకే సీఎం కేసీఆర్ మీటింగ్స్ పెడితే ప్రతిపక్షాల ఇస్తున్న హామీల మీద కూడా ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ స్పందించలేదు పోయిన నెల 16న పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్ బయటకు వచ్చిండ్రు ఆ తర్వాత మళ్ళీ బయటికి రాలేదు ఆల్మోస్ట్ ఇంకొక వారం రోజులు అయితే నెల అవుతుంది సీఎం కేసీఆర్ బయటికి రాక సీఎం కేసీఆర్ స్పందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అమిత్ షా మోడీ వీళ్ళందరూ కూడా అనేక ఆరోపణలు విమర్శలు చేసిండ్రు సేమ్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటూ జనాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మొత్తం దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని చెప్తున్నా ఆత్మహత్యలో నెంబర్ ఉందని అమిత్ షా కామెంట్ చేసినారు కాబట్టి అన్ని అంశాలపైన సీఎం కేసీఆర్ ఎలాంటి సమాధానం చెప్తారు జనాలను ఎట్లా కన్విన్స్ చేస్తారో అయితే చూడాల్సి ఉంటుంది కానీ ఎమ్మెల్యేల అభ్యర్థులు మాత్రం వాళ్ళ సొంతంగా వాళ్ళపైన నమ్మకం కన్నా సీఎం కేసీఆర్ పైన ఎక్కువ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కేసీఆర్ మీటింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు ఆ మీటింగ్ సక్సెస్ చేస్తే చాలు కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడున్న వాతావరణం ఉండదు ఖచ్చితంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ హామీలు కొత్తగా ఇచ్చే హామీలు కావచ్చు పాత పథకాల మీద జనాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తారో కూడా మనం కూడా చూడాల్సి ఉంటుంది బట్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం కేసీఆర్ పైనే డిపెండ్ అయినట్టుగా కేసీఆర్ మీటింగ్ల పైన డిపెండ్ అయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది రైట్ శివ థ్యాంక్ యూ